హాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా చేయగలిగే ఒక బిజినెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ వేళ్ళు అంటే ఈ రూట్స్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా దీని సేల్స్ ఇప్పుడు పెరిగింది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది సో మీరు కావాలంటే గూగుల్ చేసినా తెలుస్తుంది ఇది ఏంటి అంటే అశ్వగంధ రూట్స్ అనమాట సో ఈ అశ్వగంధ రూట్స్ అనేవి అంటే మీకు ఈ పౌడర్ దీని అంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంది ఈ అశ్వగంధ పౌడర్ చేసి ఈ పౌడర్ని చూర్ణంలా తీసుకుంటారు సో చ రకరకాలుగా తీసుకుంటున్నారు ఓకేనా సో వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది మనం పక్కన పెట్టేద్దాం మనం చూసేది బిజినెస్ టాపిక్ కాబట్టి ఈ రూట్స్ అనేవి రేట్ ఎంతకు దొరుకుతుందంటే మనకి ఒక కేజీ మీకు రెండు వందల నలభై రూపాయలకి దొరుకుతుంది ఫ్రెండ్స్ పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు అంటే ఇప్పుడు మీరు ఈ పౌడర్ చూసుకుంటే మీకు అశ్వగంధ పౌడర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఫేమస్ పతాంజలి కదా సో పతాంజలిలో వంద గ్రాములు ఎంత ఉందంటే ఎనభై మూడు రూపాయలు అమ్ముతున్నారు వంద గ్రాములు పౌడర్ ఎనభై మూడు రూపాయలు అంటే కేజీ ఎంత అయింది ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఒక కేజీ అయింది అంతే కదా సో పతాంజలి బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి ఎనిమిది వందల ముప్పై ఇతరుల అంటే వేరే బ్రాండ్స్ దానికన్నా ఇంచుమించు వంద రూపాయలు అటు ఇటుగా ఉందన్నమాట ఓకేనా అంతకన్నా కాస్ట్ ఉండేది కూడా ఉంది సో మనకి ఎంతకు దొరుకుతుంది ఒక కేజీ ఈ రూట్స్ అశ్వగంధ రూట్స్ అనేది కేవలం రెండు వందల నలభై రూపాయలకు దొరుకుతుంది దాన్ని పౌడర్ చేసి మనం మార్కెట్ చేస్తే ఎంత ప్రాఫిట్ ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్ మీలో చాలామంది విలేజ్ నుంచి ఈ వీడియో చూస్తూ ఉంటారు విలేజ్లో ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి ఏదైనా కొత్తగా బిజినెస్ ట్రై చేద్దామని సో చక్కగా మీరు ఈ విత్తనాలని విత్తుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఆరు నెలలు పంట చక్కగా ఆరు నెలల్లో మీకు ఈ ఆకులతో సహా అంటే ఈ వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లు అమ్ముకోవచ్చు ఆకులు అమ్ముకోవచ్చు ఆ మొత్తం మొక్క మొత్తం అమ్ముకోవచ్చు అనమాట మనం సో అంత మనకి లక్షల్లోనే ఉంటుంది ప్రాఫిట్ మీరు మూడు ఎకరాలు అలా ఆ విధంగా వేసుకున్నారంటే ఈ విత్తనాలు వెతుకుంటే ఇది మీకు జస్ట్ మీకు ఇసుకతో కూడిన నల్లరేగడి నేల ఉంటుంది కదా సో ఆ నల్ల అటువంటి నేల దీనికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు విలేజెస్లో కౌలుకు తీసుకొని అయినా చేసుకోవచ్చు అనమాట ఆరు నెలలు కళ్ళు మూసుకొని మూడు ఎకరాలు వేసుకుంటే ఖచ్చితంగా ఒక ఆరు ఏడు లక్షలు ఈజీగా పక్కన పెట్టొచ్చు అనమాట ఎన్ని ఎకరాలు వేసుకుంటే అంత మీరు పక్కన పెట్టొచ్చు నెక్స్ట్ ఇది ఇంకొకటి ఇది ఎవరు కొంటారు మార్కెట్ ఎలా అంటే అంటే మీకు నీమచ్ మధ్యప్రదేశ్ నీమచ్లోంచి అంటే మార్కెట్ మంచి మార్కెట్ ఉంది వాళ్ళ అక్కడ మీరు సంప్రదించారంటే చాలు వాళ్ళు ఇది తీసుకుంటారు మంచి క్వాలిటీ ఉంటే తీసుకొని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు మీకు మార్కెటింగ్ మొత్తం కూడా అక్కడ నుంచే లభిస్తుంది అనమాట నెక్స్ట్ మీకు మంచి రేట్ వచ్చేదాకా దీన్ని మీరు నీడలో ఆరబెట్టి ఒక గోని సంచులు ఉంటాయి కదా గన్ని బ్యాగ్స్ దాంట్లో వేసి వాటర్లో పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎప్పుడైతే మంచి మార్కెట్ ఉందో అంటే రేట్ పెరుగుతుందో ఆ టైంలో దీన్ని సేల్ చేసుకోవచ్చు అప్పుడు దాకా ఇది ఆ వాటర్లో విధంగా ఉంచవచ్చు సో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో చక్కగా కానీ చేసుకుంటే మీరు మంచి ప్రాఫిట్ వస్తుంది దీంట్లో కంటికి కనిపించేది విదేశాలకి ఎగుమతి అవుతుంది ఇండియా నుంచి అంత భారీగా ఉందన్నమాట ప్రజెంట్ ప్రాఫిట్ కానీ మార్కెట్ కానీ అశ్వగంధ మీద మీరు కూడా గూగుల్లో ఒకసారి రీసెర్చ్ చేయండి నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను వేరే వాళ్ళకి ఆన్సర్ తెలిసినా రిప్లై ఇస్తారు నెక్స్ట్ మీకు ఎటువంటి బిజినెస్ వీడియో కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి ఫ్రెండ్స్ నేను అటువంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అశ్వగంధ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటబుల్ బిజినెస్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో మీరు చక్కగా మీరు ఈ సాగు అనేది చేయొచ్చు అశ్వగంధ సాగు దాంట్లో ఎటువంటి వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు కళ్ళు మూసుకొని చక్కగా ప్లానింగ్ చేసుకొని దిగండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్